ఇల్ల రమేషు పుస్తకం సభలో ఏం జరిగిందంటే, మనం ఈ సభ ఒక ఇన్స్పిరేషన్ గా ఇన్స్పైర్ చేసే సభగా మనకు ఇది నిలిచింది. మళ్ళీ కళాలు పక్కన పెట్టిన వాళ్ళు లేదా వ్యర్థ పదాలు లేదా బలహీనమైన కవితా వాక్యాలు రాసేటువంటి చాలామంది కవులు, అప్పుడప్పుడు నేను కూడా వాటిని తగ్గించుకొని బలహీనమైన వాక్యాల కవితా వాక్యాల స్థానంలో బలమైన కవిత వాక్యాలు రాసేందుకు ఈ సభలో జరిగినటువంటి ప్రసంగాలు కానీ, నాగిళ్ళ రమేష్ కవిత్వంలోని అనేక కవిత్వ పాదాలని ఉటక్కిస్తూ మాట్లాడినప్పుడు ఆ కవిత్వం మన్ని ఇన్స్పైర్ చేసినటువంటి విధానం కానీ, వీటన్నిటినీ కూడా ప్రోది చేసుకొని నల్లకొడిసే వన్నెకాడు అనేటువంటి కవిత్వంతో మిసమిసలాడేటువంటి ఆ పుస్తకాన్ని మనందరం అక్కడ ఇవాళ 100 రూపాయలకే, 180 రూపాయలు పెట్టాడు కానీ ఇవాళ 100 రూపాయలే అన్నారు. 100 రూపాయలతో మనం పుస్తకం కొని చాలా మట్టుకు మన మిత్రులకు కూడా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా కొనుక్కొని చాలా పుస్తకాలు ఇవాళ తన తెచ్చినటువంటి పుస్తకాలను అవజేయాలని కోరుకుంటూ, ఇక భోజనాలు చేయాలి కదా, అందరూ తప్పనిసరిగా చేసుకోవాలి కదా, భోజనాలు అందరం చేసి ఇంకొద్దిసేపు అక్కడ మనం గడుపుదాం. అవకాశం ఉన్న వాళ్ళు ఫోటోలు కూడా దిగుదాం, రేపు ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేద్దాం. అద్భుతంగా ఈ సభ జరిగిందని రిపోర్ట్ రాద్దాం. పేర్లరాము ఇంకేమన్నా అందరికీ కండువాలు కప్పే కార్యక్రమం ఉంది, అది కూడా చేసుకొని మనం మరి ఫౌండేషన్ సేవలను గుర్తించి అన్నగారి పుస్తకం మనకు అంకితం ఇచ్చినందుకు కనుక మరి ఫౌండేషన్ సభ్యులందరం కలిసి అన్నగారికి ప్లస్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరిని స్టేజ్ మీద కూర్చోబెట్టి సన్మానం లాగా చేసి మేము ఒక చిన్న బహుమతిని ఇవ్వాలని కోరుకుంటున్నాం, ఇవ్వాలని అనుకుంటున్నాం, ఇస్తాం ఇప్పుడు. మరి ఫౌండేషన్ సభ్యులు కూడా రావాలి.